రెండవ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 5 గంటలకే ప్రారంభం కావడం జరిగింది. దాదాపు ఉదయం 10 గంటలకే దాదాపు 95% పెన్షన్లను లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల వద్దనే సచివాలయ సిబ్బంది, అదేవిధంగా సంబంధిత ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా దీన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు సకాలంలో వారి ఇంటి వద్ద అందనీయకుండా చేసేదానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లందరితో కూడా రాజీనామాలు చేయించి ఒక నెలలో ఎన్నికల ముందు నెల సామాజిక పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేయకోకుండా వృద్ధులు, వితంతులు, వికలాంగుల జీవితాలతో ఆటలాడుకోవడం జరిగింది. కేవలం దురుద్దేశపూరితంగా ఎన్డీఏ వలనే ఈ వాలంటీర్లను ఈ పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ఒక బూజును చూపించి పెన్షన్ లబ్ధిదారుల ఓట్లను దండుకోవాలనే ప్రయత్నాన్ని లబ్ధిదారులు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఫలం చేయడం జరిగింది. వాలంటీర్ల వ్యవస్థే ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి దానికి పాత్ర పోషిస్తోంది. వాలంటీర్లు లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుంది, జనజీవనం కుంటుపడుతుంది అని చెప్పి మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే కేవలం కొన్ని గంటల్లోనే ఈ సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయ దురుద్దేశపూరితంగా ఆలోచించుకోకుండా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సక్రమంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వాగతించాలా, దాన్ని సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న 1000 రూపాయల పెన్షన్ను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యకాలంలో 2000 రూపాయలకు పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 2250 రూపాయలు పెంచుతూ పోతూ దాన్ని 3000కు శ్రీకారం చుట్టడం జరిగింది. పెన్షన్లను ప్రారంభించిందే ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని ఈరోజు 4000 రూపాయల వరకు సామాజిక పెన్షన్లను పెంచుతూ, అదేవిధంగా వికలాంగులకు, వృద్ధులకు, 100% వైకల్యం ఉన్న వారికి 15000 రూపాయల వరకు పెన్షన్ సొమ్మును అందజేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వారి ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది పడుకోకుండా, వారి కుటుంబ జీవనం ఇబ్బంది పడుకోకుండా ఈరోజు మాన్య ముఖ్యమంత్రి వారు నందమూరి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా సంక్షేమాన్ని ఇంటి వద్దకి తీసుకొని పోవడం జరుగుతుంది. కేవలం వృద్ధుల వితంతులను రెచ్చగొట్టి వారు చనిపోతే రాజకీయ లబ్ధి పొందాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను, ప్రతి ఒక్కరి కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందరికీ కూడా దరిచేర్చాలనే ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా జూలైలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కూడా నిండడం జరిగింది. రైతుల ముఖాల్లో సంతోషం కూడా ఈరోజు వ్యక్తమవుతోంది. చాలా ముందుగానే డ్యాములు నిండడంతో వరి నాట్లు కానీ ఇతర పంటలు కూడా వేసుకునేదానికి అందరూ కూడా రైతాంగానికి కూడా అవకాశం ఏర్పడింది. ఈరోజే శ్రీశైలం రిజర్వాయర్ వద్ద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ గంగమ్మకు పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం దరిచేరేదానికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేవలం 2 నెలలు కాకముందే ఏదో విధంగా ఈ ప్రభుత్వం పడిపోవాలని, ఈ ఏదో విధంగా కుట్రలు చేయాలనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి స్వచ్ఛ చెప్పాలని, ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఏ విధంగా ఇంకా తాము ఏదో అధికారంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అనే విధంగా పోలీస్ అధికారులపైన దురుసుగా ప్రవర్తించడం, వారిపైన దాడులకు ప్రయత్నించడం దేనికి సంకేతం ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు, ఎవరిపైనా దౌర్జన్యాలు ఉండకూడదు, దురాగతకాలు ఉండదు, ఒక సుపరిపాలన అందజేయాలనే కృతనిశ్చయంతో ఉంటే కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి దాని ద్వారా మా పార్టీ కార్యకర్తలపైన దాడులు చేసి దాన్ని అధికార పార్టీ వైపు తిప్పి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛ చెప్పకపోతే మరోసారి బంగపాటు తప్పదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నా. అందరికీ నమస్కారం.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఇప్పటికే 60 లక్షల మంది పింఛన్దారులు, వాళ్ళ పెరిగిన 4,000 పెన్షన్నే ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం 1,000,000,000,000 ఖర్చు పెట్టి ఈరోజు జరిగిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే దగ్గర 94% పైగా పూర్తయిన పరిస్థితి వచ్చింది. 60 లక్షల మంది పైగా పింఛన్దారులకి ఇంటికి డబ్బు వెళ్ళింది. ఇవాళ ఇదే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల ముందే మనం చూసాం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో 35 మంది మండు టెండర్లో ఆ ఏ విధంగా దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పేదవారు కావచ్చు, ఎండవేడిమికి ఈ పెన్షన్ డబ్బులు సచివాలయాలకు పిలిపించారు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి తీసుకెళ్లమన్నారు, ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మనం ఎన్నికల ముందు చూసాం. చాలా స్పష్టంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి నెలలో 7,000 ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా మొదటి నెలలో 7,000 ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. మళ్ళీ 2వ నెలలో మరి ఏదైతే వాగ్దానం చేశారో దాని ప్రకారం 3,000 పెన్షన్ని 4,000 చేసి తెల్లవారుజామున మరి 5 గంటల 6 గంటలకల్లా గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఈ పింఛన్ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి ఆ వృద్ధుల చేతుల్లో, అవ్వల చేతుల్లో, తాతల చేతుల్లో, దివ్యాంగుల చేతుల్లో ఆ డబ్బులు పెడతా ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ చూడండి, దగ్గర దివ్యాంగులు 100% వైకల్యం ఉన్నవారికి 15,000 ఇవ్వటం అనేది దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. అదేవిధంగా దీర్ఘకాలిక కిడ్నీ కావచ్చు, తలసేమియా కావచ్చు, వాళ్ళకు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 15,000 ఇవాళ చంద్రబాబు గారు దూరదృష్టితో ఆ కుటుంబాలని ఆదుకోవాలని ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ డబ్బులు కూడా 6,000 పెంచడం జరిగింది. ఆ డబ్బులు కూడా ఇవాళ వాళ్ళ చేతుల్లో పెడతా ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనందం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం మరి సవాళ్ళ మీద పేలాలు ఎదుర్కొనే విధంగా ఏ విధంగా ఈ పింఛన్ల విషయంలో ఇబ్బందులు పాలు చేశారో, ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుల్ని 1,000,000,000 దుబారా చేశారో, ఖర్చు పెట్టారో కూడా మనం చూసాం. ఇవాళ మరి ఒక రికార్డు స్థాయిలో ఒక సువర్ణాక్షరాలతో ఒక రాష్ట్ర చరిత్రలో, ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఈ విధంగా ఒక్కరోజులోనే మరి ఇంత పెద్ద ఎత్తున 2,737 కోట్లలో ఇప్పటికే 2,400 కోట్ల దాకా డబ్బు పేదవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందంటే ఏ విధంగా రౌతు సమర్థుడైతే గుర్రం పరిగెట్టుద్ది. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో మరి ఇవాళ ఈ అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా పరిగెత్తించడంతో ఇంత పెద్ద ఎత్తున 60 లక్షల మంది పైగా పింఛన్దారుల చేతుల్లోకి డబ్బు, ఈ పింఛన్ డబ్బు, పెంచిన డబ్బు అంతా కూడా వెళ్ళింది. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, ఒక్కో పెన్షన్ దాటి 35,000 రూపాయలు ఏ విధంగా నష్టపోయారో మనం అన్నీ కూడా చూసాం. కాబట్టి ఇవాళ పనిచేసే ప్రభుత్వానికి, ఇవాళ కబుర్లు చెప్పే ప్రభుత్వానికి తేడా కనపడతా ఉంది. ఏ విధంగా కూటమి ప్రభుత్వం పరిగెడతా ఉందో ఇవాళ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ మరి పార్టీ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి వచ్చిన బాధితులంతా కూడా పొంగనూరు పెద్దారెడ్డి పెద్దిరెడ్డి అక్కడ ఆ భూభాగ తోతాల దగ్గర నుంచి భూ ఆక్రమణలు, భూదోపిడి నుంచి ప్రతిరోజు కూడా ఇచ్చే ప్రతి అప్లికేషన్లో కూడా ఈ బాధితుల సంఖ్య కనపడతా ఉంది. వచ్చిన బాధితులంతా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో మా భూములు లాక్కున్నారు, మా పొలాలు లాక్కున్నారు,
మాకు వచ్చే డబ్బులు లాక్కున్నారు అనే కంప్లైంట్లే అధికంగా ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా మరి పార్టీ కార్యాలయంలో అన్నీ కూడా తీసుకొని సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరి ప్రతి శనివారం కూడా మరి పార్టీ కార్యాలయంలో ఈ తీసుకునే కార్యక్రమాలను కూడా మరి ఎక్కడికక్కడ తీసుకొని బాధ్యత గల మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులందరూ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకల్లా ప్రజలకు అందుబాటులో ఉండి వచ్చే ప్రతి అర్జీని కూడా తీసుకొని సంబంధిత శాఖలకి సంబంధిత అధికారులకు పంపిస్తున్నాం. ఇప్పటికైనా జగన్ రెడ్డి కుట్ర పూరిత రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే మొన్నే చూసాం విజయవాడ ఎయిర్పోర్ట్లో పోలీస్ అధికారుల మీద వైసీపీ నాయకులు జగన్ రెడ్డి సమక్షంలోనే దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే మీ ఫ్యాక్షన్ మెంటాలిటీ కావచ్చు, మీ పైచాచిక ఆనందం కావచ్చు, మీ నాయకుల అరాచకాలు కావచ్చు, వీటన్నిటికి కూడా సంబంధిత అధికారులు పులుస్టాప్ పెడతారు. ఇప్పటికైనా సరే ఢిల్లీ వెళ్ళి నానాయాగి చేసి వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కో, బెంగళూరు ప్యాలెస్కో పరిమితమైన జగన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తాను, లేకపోతే నేను సభకు రాను అని ఏ విధంగా ఇవాళ ప్రజలు గెలిపించిన మీ 11 మంది కూడా ప్రజా జీవితానికి దూరంగా ఏదైతే ప్రజలు ఏ విధంగా అయితే మేము మీకు 11 సీట్లకు పరిమితం చేశారో దానికి కూడా పరివర్తన రాకుండా, దానికి కూడా పశ్చాత్తాపం రాకుండా ఇంకా అహంకారపూరితంగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయి. ఢిల్లీలో ధర్నాలో మాట్లాడిన మాటలు కావచ్చు, నిన్న మొన్న విజయవాడ ఎయిర్పోర్ట్లో మీ నాయకుల ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, మీ చాలా ప్రాంతాల్లో మీ చేసే అరాచకాలన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. తప్పకుండా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదంతో ఇటువంటి అరాచకాలు పాల్పడే మీ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ ఉక్కుపాదంతో కూడా అంచేస్తారు. శాంతి పద్ధతులను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే కాళ్ళక చెప్పులు లేకుండా వృద్ధులు, పెద్దవాళ్ళు, అవ్వలో తాతలో ఆయన చైతన్య రథం ఎమ్మడబడి పరిగెడతా ఉంటే ఇంత మన్నుటెండలో వాళ్ళు కాళ్ళక చెప్పులు లేకుండా ఆ విధంగా పరిగెడతా ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో పేదరికం కనపడుతుందని ఆ మహానుభావుడు నెలకు 30 రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పింఛన్, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు, తర్వాత 200 రూపాయలు, ఏదైతే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికే నానాయాగి చేసి 60 నెలలు, ఒక్కొక్క పింఛన్దారుడికి 35,000 రూపాయలు పైగా జగన్ రెడ్డి ప్రభుత్వం నష్టం చేసింది. ఇదే డబ్బుల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం 1,000,000,000,000,000 ఖర్చు పెట్టి నేను 6 గంటలకు ఇచ్చాను, సూర్యుడు రాకముందు ఇచ్చాను, ఉద్ధరించానని చెప్పి మొదటి వారంలో ప్రతి నెల కూడా చాలా అహంకారపూరితంగా జగన్ రెడ్డి మాట్లాడేవాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా ఉన్న ప్రభుత్వ అధికారులతో, ప్రజాప్రతినిధులతో తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటలకి ఇప్పుడు దగ్గర 94%, 95% తీసుకెళ్లారంటే ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి, ఏ ప్రభుత్వం సమర్థవంతంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని వాళ్ళ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రజాధనాన్ని సేవ్ చేసి ఉన్న వ్యవస్థలతోనే గ్రామాల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధులు, సర్పంచుల దగ్గర నుంచి,
ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై ఇవాళ దగ్గర దగ్గర 60 లక్షల మంది పైగా పింఛన్దారులకు ఆ డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ మీరు అడిగిన ప్రశ్న కూడా కోర్టు పరిధిలో ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ సమస్యకు కూడా ఏ విధంగా ఎట్లా ముందుకెళ్లాలో కోటం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే త్వరలో తెలియజేస్తారు. ఇవాళ ఏదైతే ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకొని అటు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సమర్థవంతంగా ఎక్కడ జరగల. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకే రోజులో 60 లక్షల మందికి ఇప్పటికే పింఛన్దారులు డబ్బు వెళ్ళింది. ఇది నభూతో నా భవిష్యత్. ఒక రోజులోనే ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే పట్టుదలతో యంత్రాంగం ముందుకెళ్తా ఉంది. జగన్ రెడ్డి 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్లో శాసనసభ్యులకి, మంత్రులకే లోపలికి వెళ్ళే ప్రవేశం దిక్కు లేదు. వైనాట్ 175 అన్నాడు, 11 సీట్లకు పరిమితమై ఇవాళ కూడా పరిమిత సంఖ్యలో ప్రెస్ మీటు ఏదైతే జగన్ రెడ్డి మొన్న పెట్టాడో ఆ ప్రెస్ మీట్లో కూడా ప్రశ్నించే మీడియా కానీ పత్రికలకి లోపలికి రానివ్వలేదు. ఎవరైతే బ్లూ మీడియా ఉన్నారో ఆ బ్లూ మీడియా ఛానల్స్, ఆ బ్లూ మీడియా ప్రతినిధులకే తాడేపల్లి ప్యాలెస్లో జగన్ రెడ్డి ప్రెస్ మీట్కి లోపలికి రానిచ్చారు. నిన్న ప్రజాదర్బార్ కూడా ఏదైతే సెలెక్టివ్గా దాంట్లో స్క్రూటినీ చేసి సెన్సార్ చేసి లోపలికి తీసుకెళ్లి ముద్దులు పెట్టే కార్యక్రమాన్ని చూసాం. ఇవాళ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు, నాయకులు వచ్చి ఏ విధంగా ఇక్కడ అర్జీలిస్తూ ఉన్నారు, అక్కడ తాడేపల్లి కొంపలో ఏం జరుగుతూ ఉందో ఇవాళ మీడియానే చూపిస్తూ ఉంది. తప్పకుండా అటు లోకేష్ బాబు ప్రజాదర్బారు అక్కడ జరుగుతూ ఉంది. ఏదైతే గత నెలలో ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాం, అట్లాగే జనసేన పార్టీ కార్యాలయంలో అక్కడ వాళ్ళు కూడా అర్జీలు తీసుకుంటూ ఉన్నారు, అట్లాగే బీజేపీ పార్టీ వాళ్ళ కార్యాలయాల్లో వాళ్ళు కూడా తీసుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కూటమి పార్టీలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరవటానికి ప్రతి పేదవాడు ఇచ్చే అర్జీని